ఇవాళ అతను భార్యను అడిగినా చెప్తుంది, కొడుకుని అడిగా చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నీలా నీచపు ఆలోచనలతో వెళ్ళేటటువంటి పరిస్థితి కాదు. ఇవాళ 51 ఎంక్వైరీ జరుగుతుంది, వాస్తవాలు బయటకు వస్తాయి. ఎవరు ఎంతవరకు ఏం చేశారు అన్నది అర్థమవుతుంది. ఇక నా బంధువులకు సొసైటీలో లోన్లు ఉన్నాయి, నువ్వు ఆ సొసైటీని వాడుకున్నావని చెప్తున్నారు. ఎస్, నాకు భూములు ఉన్నాయి, నా బంధువులకు భూములు ఉన్నాయి, అందులో అప్పు వ్యవసాయదారుడిగా అప్పు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని కడుతున్నాం, మారుస్తున్నాం. కట్టలేని పరిస్థితి ఉన్నట్టయితే పెనల్ ఇంట్రెస్ట్ సహితంగా కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆస్తులు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవడం తప్ప సొసైటీలో అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇక విచారణలో ఉన్నటువంటి దాని మీద ఇంతకంటే విశేషంగా మనం మాట్లాడడం అన్నది పద్ధతి కాదు, సబ్జుడీస్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నా, నువ్వు నీ కుటుంబ చరిత్రను బట్టి నువ్వు ఎమ్మెల్యే గాల. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా ముగ్గురు శాసనసభ్యులు నిన్ను వ్యతిరేకించారు, నేను దరికి చేరనేలేదు. నేను నువ్వు అదృష్టం వల్ల ఎమ్మెల్యే అయ్యావు అనడానికి గల కారణం ఏంటంటే, ఉరుపులు సుబ్బారావు అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సిపి నుంచి బయటకు వచ్చాడు కాబట్టి నాతో పాటు ఆ అదృష్టం నిన్ను వరించింది. అంతో ఎంతో రాజకీయంగా నీకు గుర్తింపు వచ్చింది అంటే ఆ ఒరుపులు సుబ్బారావు వల్ల కాదా అని చెప్పేసి అని వాళ్ళు అడుగుతున్నారు.